యూడిన్ చేస్తాను ఫైనాన్స్ అండ్ ఎఫిషియన్సీ ప్రకారం 354 ఓక్సో యాక్ట్ నిర్భయ యాక్ట్ వీటి ప్రకారం కన్సర్న్ ఎవరైనా వాళ్ళందరూ వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ ఓక్సో యాక్ట్ అనేది ఓన్లీ అమ్మాయిలకే కాదంటే అబ్బాయిలకు కూడా వర్తిస్తుందండి. అంటే అబ్బాయిలను అమ్మాయిలను వేధించినట్టే అబ్బాయిలను కూడా ఆడవాళ్ళు వేధించినా కూడా ఓక్సో యాక్ట్ అనేది అది కూడా వర్తిస్తుంది. ఇంతకుముందు మా వాళ్ళు చెప్పినట్టు పేరెంట్స్ ఏదైతే అమ్మ నాన్నలు వాళ్ళు ఉన్నారో జనరల్ టాపిక్ ఒకటి చెప్తాను. ఈరోజు మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ కానీ కళాశాలకు వచ్చేటప్పుడు కానీ మీ తల్లిదండ్రులకు మనం చుట్టూ ఉన్నటువంటి పెరిగినటువంటి వాతావరణం లోపల మనకు మన పెద్దవాళ్ళు చెప్పేటువంటి మంచి నడవడి చెడు నడవడి ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఒక మంచి పౌరుడిని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు నుంచి మీరందరూ కూడా మీ ఇంట్లో ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళతో సఖ్యతగా ఉంటూ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కాలేజ్ లోపల అధ్యాపకులు చెప్పేటువంటి మంచి విషయాలన్నీ కూడా అర్థం చేసుకొని నేరరహిత సమాజానికి నేటి పాలన రేపటి పౌరులుగా అన్నట్టు మీరందరూ కూడా మంచి నడవడికతోటి మీ అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. స్పీచ్ ఇచ్చింది మీరు మీ సూచనలన్నీ పిల్లలు పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. మీ పోలీస్ స్టేషన్ గడపలు ఒక్కరికి మావాలని కోరుకుంటున్నాను సార్. ఇంకొకసారా అంటే డిసిప్లిన్ ఉండి కోఆపరేట్ ఉంటే వీళ్ళు మనకు అప్రిషియేట్ చేస్తారు. మంచిది బెస్ట్ కాలేజీ అని వచ్చినప్పుడు మీరు ఇంకా చిక్చాట అది చేయడం అనేది పద్ధతి కాదు. పంది గురించి వాళ్ళు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని వచ్చి వాటి మనం కోఆపరేట్ చేయాలి, సైలెన్స్ ఉండాలి. మరి ఎంత కష్టపడుతున్న పాటలు పాడడానికి డిస్టర్బ్ చేయకుండా కోఆపరేట్ చేయాలి, సరిపోతుంది సమాధానికి. ఈ రోజు ఈ రోజు అసలు సేవ మీకు వాళ్ళకి ఇచ్చేది రెస్పెక్ట్. థ్యాంక్ యూ సార్. అటువంటి టైంలో పారామెడికల్ అమ్మాయిని 5 మెంబర్స్ సబ్యూస్ చేశారు. ఇందులో ఒక మైనర్ అబ్బాయి ఉన్నాడు. అవునా? ఇది అప్పుడు అట్లా అయినప్పుడు ఆ అమ్మాయిని ఢిల్లీ ఒకటి అక్కడ ఏరియా అవడం సీసీ కెమెరాలకు ఎక్కువ ఫోకస్ చేయడం వైరల్ అయిపోయింది. ఇష్యూ వైరల్ అయిపోయిన తర్వాత దాన్ని గవర్నమెంట్ దృష్టిలో మన నుండి ఒక అమ్మాయి వెళ్ళి అమ్మాయి చనిపోతే బాడీ రెస్పాండ్ కాకుండా ఏ ట్రీట్మెంట్కి సరిపోతున్న పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎంత ఇన్సల్ట్ అయిపోతాం, ఇన్సల్ట్ అవుతారా కదా. మళ్ళీ మనం ఎక్కడ మన గొప్ప చెప్పుకుంటాం కదా. భారతదేశంలో ఆడవాళ్ళు దేవతలు, ఇంకా వారిని పూజిస్తూనే ఉంటాము. ఇవన్నీ చెప్పడానికి ఒక కాన్ఫిడెన్షియల్ ఏరియా ఉండాలి, ఫర్దర్ కోర్ట్. ఇవన్నీ ఒక ఏరియాలో ఉంటుందా? పోలీస్ స్టేషన్ హాస్పిటల్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చా మనం? అందుకని ఇవన్నీ ఒక దగ్గర చేసేదే సఖీ సెంటర్. 18 ఇయర్స్ లేవు మహిళలకి ఏమైనా ప్రాబ్లం వస్తే మేము చేయడానికి ముందు వస్తున్నాం. ఓకే, మీ దగ్గరికి ఎందుకు వచ్చినాం? మహిళల కదా ప్రాబ్లం, ఎందుకు వచ్చినాం? విషయం చెప్పడానికా? సఖీ సెంటర్ అంటే ఏంటో తెలియడానికి. మా టోల్ ఫ్రీ నంబర్ 1-800 గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటికి వెళ్ళేసి మీ పేరెంట్స్తో చెప్పండి ఇట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఉండండి, మేము వాళ్ళు వస్తారని చెప్తున్నాం. సఖీ సెంటర్ అడ్రస్ ఎక్కడ వచ్చి చెప్తారు? వర్షం స్కూల్ ఉందా? గోవింద తల్లి బైపాస్కి పక్కనే ఉంది. నెక్స్ట్ మా ఎక్కడ పర్మనెంట్ బిల్డింగ్ ఎక్కడ అవుతుందంటే ఆపరేషన్ భగీరథ ఉంది కదా, తెలుసా మీకు ఏమైనా గర్వ మాతా శిశు అక్కడ ఉంటుంది. ఓకే, ఇది మీ పేరెంట్స్తో చెప్పండి సరిపోతుంది. మరి మేము మీ దగ్గరికి ఎందుకు వచ్చినాం? చేస్తున్నారా లేదా? మన దగ్గర డబ్బులు లేకపోయినా, పేరెంట్స్ దగ్గర డబ్బులు లేకపోయినా కొనుక్కొచ్చి మీ ఫోన్లు ఇస్తే మీరు చేసే పని ఏంటి? మరి ఇంకా ఒక పేరెంట్స్ దౌర్భాగ్యం ఏంటి తెలుసా? 1 అవర్ ఆన్లైన్ క్లాస్లో మీరు 12 అవర్స్గా చెప్తున్నారు వాళ్ళకి, అది కూడా తెలియదు. ఇక్కడ మాకు కూడా ఆ నాలెడ్జ్ లేదు అసలు ఆన్లైన్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అని. దాంతో పెరుగుతున్నాయి కేసెస్, మైనర్ ఇష్యూస్ చాలా ఎక్కువైపోతున్నాయి.
మా దగ్గరకు వచ్చిన కేసెస్ లో 60% మైనర్ ఇష్యూస్ ఏ వస్తున్నాయి. తెలిసి చేస్తున్నారా పిల్లలు కదా తెలియక చేస్తున్నారు అది చెప్పడానికి వచ్చాం. చిన్న పిల్లలు కాకపోతే పెద్దగా ఉంటున్నారు మీరందరూ పెద్దవాళ్ళము మేము చాలా పెద్దగా అయిపోయినాము. ఇప్పుడు నిర్భయ దాంట్లో 18 కంటే ఒక మైనర్ అబ్బాయి అని చెప్పారు. మైనర్ అంటే ఎంత వయసు వరకు ఉంటారు అబ్బాయిలు?